గారు ఇక్కడ ఇదే ఈ ఉపాధికి సంబంధించి రెండు ప్రకటనలు ఉపాధి కల్పనకు సంబంధించి మీరు మాట్లాడే ముందు ఒకసారి మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్కారం. సార్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. తులసిరెడ్డి గారు ఓకే. యా తులసిరెడ్డి గారు చెప్పండి, మన రాష్ట్రం గురించి తర్వాత ముందు జాతీయ స్థాయిలో బడ్జెట్ లో ఈ నేషనల్ పర్స్పెక్టివ్ లో మీకు ఎలా అనిపిస్తుంది? ఏపీకి సంబంధించి మళ్ళా స్పెషల్ గా తీసుకుందాం. అంటే ఇక్కడ ఓవరాల్ గా బడ్జెట్ అంటే రూపాయి రాక రూపాయి పోక, కేంద్ర ప్రభుత్వానికి రూపాయి ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి. ఓకే, దీంట్లో రూపాయి రాక కింద మనం వచ్చేసి ఓవరాల్ గా ఆ రూపాయి రాక ఏ విధంగా ఉంటుంది, దాంట్లో అప్పులు ఎన్ని ఉంటాయి, రూపాయి రాకలో ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ సుంకం, కేంద్ర ఎక్సైజ్, జిఎస్టి, అప్పులు, పెట్టుబడి ఉపసంహరణ, ఇవి ఓవరాల్ గా మనము ఎన్ని చెప్పినా ఆ 32 లక్షల కోట్ల రూపాయలు చెప్పేట కదా అన్ని. ఆ 32 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది అన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎంత వచ్చింది. కాబట్టి ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఏం ఊహిస్తున్నారు, వాళ్ళకి ఏమేమి అనేది ఆ యాంగిల్ లో ఒకటి. కార్పొరేట్ ట్యాక్స్, కాబట్టి ఇక్కడ కార్పొరేట్లకు వచ్చేసి వాళ్ళకు మేలు చేసే విధంగా ఉందా, లేకుంటే మామూలుగా సామాన్యులకు మేలు చేసే విధంగా ఉందా అనేది ఒక టైప్ ఓవరాల్ గా. సరే, నిన్న వచ్చేసి ఇక్కడ అప్పులు వచ్చేసి మనము అప్పులు పెట్టుబడుల ఉపసంహరణ ఇవి కూడా వచ్చేసి బడ్జెట్ కలిపి దాంతో అభివృద్ధి చేయించవచ్చు. అప్పులు వచ్చేసి గతంలో 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో అయిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈ 10 సంవత్సరాల్లో అయిన అప్పు అదనపు అప్పు 129 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి మనము ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలా. రెండవది, అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర అనేది ఓవరాల్ గా ప్రభావితం చేస్తుంది మొత్తం మన బడ్జెట్ ను. ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉంటుంది, 82.53 డాలర్లు ఈ స్టేబుల్ గా ఉంటుంది అనే నేపథ్యంలో వచ్చేసి దీన్ని మనం వేయడం జరిగింది. కాబట్టి అదే గతంలో వచ్చేసి ఒకనొక సందర్భంలో ఈవెన్ 30 డాలర్లు కూడా తగ్గిపోయిన సందర్భం ఉంది. గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో పెరిగింది కూడా, 130 డాలర్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ రేట్ లో 140 డాలర్లు కూడా ఉన్నాయి ఒకనొక టైంలో. తర్వాత ఓవరాల్ గా ఈసారి బడ్జెట్ వర్షాలు బాగుంటాయి ఈసారి తర్వాత, కాబట్టి పంటలు బాగా పండుతాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది అనే ఒక దాని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రకృతి మీద కొంత ఆధారపడి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది, అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తర్వాత ఓవరాల్ గా అప్పులు వచ్చేసి మనకి ఏమైతే తెచ్చినాం, పెట్టుబడుల ఉపసంహరణ మనం ఆల్రెడీ గత ప్రభుత్వాలు సంపాదించింది, మనం అమ్ముకొని ఇంట్లో వచ్చేసి భూమి అమ్ముకొని ఒక కూతురు పెళ్లి చేయొచ్చు, లేకుంటే భార్యకు నెక్లెస్ తేవచ్చు, కానీ అక్కడ భూమి అనేది సేల్ చేసాము, అది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటాను. ఎకనామిక్ సర్వేలో మెయిన్ గా ఒబెసిటీ గురించి ఆహార భద్రతగా ఆలోచించాల్సింది, పోషకాహార భద్రత అనే వ్యాలిడ్ పాయింట్ ఎకనామిక్ సర్వేలో. అది ఒబెసిటీనే కాదు, ఈవెన్ డయాబెటీస్ కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మొత్తం మనకు అన్ని వనరుల కంటే మేలైన వనరు మానవ వనరు. ఆ మేలైన మానవ వనరులో ప్రధానంగా ఈ ఒబెసిటీ అండ్ ఈ యొక్క డయాబెటీస్ అనేది ఆ శ్రేష్టమైన మానవ వనరు సమాజానికి ఉపయోగపడకుండా చేస్తా ఉంది. కాబట్టి దాని మీద డెఫినెట్ గా ఆర్థిక సర్వేలో చాలా మెన్షన్ చేశారు, చాలా అలార్మింగ్ గా మెన్షన్ చేశారు. సార్ మీరు చూసే ఉంటారు మానసిక ఆరోగ్యం కూడా బాగాలేదు, దాదాపు 10% ఆఫ్ ది యూత్ సఫర్ అవుతున్నారు, వాళ్ళు 97% అసలు ట్రీట్మెంట్ కూడా ఏం తీసుకోవట్లేదు అంటున్నారు. ఈ డిప్రెషన్ లో ఇన్ని కొత్త కొత్త సమస్యలు దేశం ఎదిగే కొద్దీ కొత్త సమస్యలు పెరుగుతున్నాయి. కరెక్ట్, ఇది ఓవరాల్ గా అన్ని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది ప్రతిదీ కూడా వచ్చేసి ఈ యొక్క జీవన ప్రమాణాలు పెరగాల, మానవ జీవితం సుఖ సంతోషం ఉండాలి. ఒకవైపు చూస్తే వచ్చేసి అది లేకుండా పోతుంది. ఇవన్నీ మనము అది చేసాం ఇది చేసాం చెప్పుకున్నా గానీ అవి వచ్చేసి ఒబెసిటీ గానీ డయాబెటీస్ గానీ మానసికం గానీ ఈ యొక్క సోషల్ మీడియా వలన బాలల్లో వచ్చేసి క్రైమ్, చిన్నపిల్లల్లో మైనర్ పీపుల్ క్రైమ్ పెరిగిపోతా ఉంది. ఇవన్నీ వచ్చేసి వాటి గురించి కూడా మనము ఓవరాల్ గా మనము అభివృద్ధి అనేది
మానవ వనరుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మనం ఫైనల్ గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా దీంట్లో బాగా ఆర్థిక సర్వేలో బాగా మెన్షన్ చేశారు. రాబో రోజుల్లో కృత్రిమ మేధస్సు వస్తుంది, ఇది ప్రమాదకారి ప్రయోజనకారి రెండు అన్నారు, రెండు మాటలు కూడా కృత్రిమ మేధస్సు ప్రమాదకారి ప్రయోజనకారి. ఇమీడియట్ గా ప్రమాదకారే తర్వాత ప్రయోజనకారి అన్నది, ముందైతే ఉద్యోగాలు తగ్గుతేనే వాళ్ళ ఎస్టిమేషన్ సార్. అవునవును అవును. కాబట్టి కొన్ని ఉన్నాయి కానీ దృష్టిలో పెట్టుకొని మనము కేవలం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీదనే ఆధారపడదు, ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది, అంతర్జాతీయ పరిస్థితులు పడి ఆధారపడి ఉంటుంది. ఎనీహో వచ్చేసి లెట్ అస్ హోప్ ఫర్ బెటర్. ఓకే, ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. హనుమాన్ చౌదరి గారు, యా ఏఐకి సంబంధించి మీరు టెలికాం అడ్వైజర్ గా చాలా సంవత్సరాలు ఉన్నారు, పూర్తిగా ఈ సాంకేతిక రంగం గురించి మీకు అవగాహన కూడా ఉంది. ఏ ఇప్పుడు మొత్తం అసలు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా ఏఐ మీద, దేశం అంతా కూడా ఏఐ జనరేటివ్ అయిన రకరకాల టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. నిన్న ఎకనామిక్ సర్వేలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇమీడియట్గా కొంత లాంగ్ టర్మ్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే ఒక అంచనాకి రాలేము, బట్ షార్ట్ టర్మ్లో ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షను, ఇమేజ్ ప్రాసెసింగు, లేకపోతే వీడియోసు, ఈవెన్ టీచింగ్లో కూడా ఇది దీని ప్రభావం వల్ల ఎక్స్పోర్ట్స్ కొంత తగ్గుతాయేమో, ఈ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ బీపీఓలు ఇవన్నీ కొంత దెబ్బతింటాయేమో అని ఈ ఎకనామిక్ అడ్వైజర్ కూడా ఆయన కాషన్ చేశారు. లాంగ్ టర్మ్ లో ఓకే మంచిగా ఉండొచ్చు, బట్ కొత్త ఉద్యోగాలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? చూసుకోండి 75% ఆఫ్ బీపీఎల్, 55% బిలో పావర్టీ లెవెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ ఉన్నది. ఈ గొప్ప విషయం కదా, ఎలా వచ్చింది? 75% బీపీఎల్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఏ టెలిఫోన్ సెల్ ఫోన్. కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా అందరూ కూడా క్యాష్ తీసుకుంటారు, గూగుల్ పే తోపుడు బండి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అన్నమాట. అంత డిజిటలైజ్ ఎలా వచ్చింది? ఈ గవర్నమెంట్ యొక్క కంపెనీలు చేసినాయా, ప్రైవేట్ కంపెనీలు చేసినాయా ఆలోచించండి. ఎప్పుడైతే టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసి దేశవంతులు కూడా వైర్లెస్ నెట్వర్క్స్ వచ్చినాయో, ప్రజలు ఎడ్యుకేటెడ్ పీపుల్ గాట్ ఎంపవర్డ్, వాళ్ళు మనకి ఎంత సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ మన సొసైటీ సర్వీసెస్ ఎకానమీ అయిపోతుంది. 60% ఆఫ్ అవర్ జీడిపి ఇస్ నౌ కమింగ్ ఫ్రమ్ సర్వీసెస్, ఓన్లీ 15% ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఓన్లీ 25% ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. దీనికి అందరికీ కారణం బాగా చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు వచ్చి పోటీ పడి చివరికి ఒకప్పుడు సార్ వా